సినీ రంగంలో ఓ వ్యక్తి ఒక వ్యవస్థగా మారారు. మూడు తరాలకు వారధిగా సారథిగా ముందుకు నడుస్తున్నారు, నడిపిస్తున్నారు. ఆయనే దర్శకరత్న దాసరి నారాయణరావు. 70 వసంతాలు పూర్తి చేసుకుని 71వ వసంతంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంలో మరి దాసరి రాజకీయ సినీ ప్రస్థానంలో ఆయన అనుభవాలను మరెన్నో విశేషాలను ఆయన్నే అడిగి తెలుసుకుందాం. దాసరి నారాయణరావు గారు, మీరు 70 వసంతాలు పూర్తి చేసుకుని 71వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. సో ఈ సందర్భంగా ఎన్టీవీ తరఫున ముందుగా అందరికంటే ముందుగా జన్మదిన శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. దాసరి గారు, 70 ఇయర్స్ ఆఫ్ లైఫ్లో మ్యాక్సిమం సినీ ఇండస్ట్రీలోనే గడిచింది. చాలా కొద్ది మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది, రైట్? అలాగే ఈ ఇండస్ట్రీ ప్రయాణంలో, ఇండస్ట్రీతో ప్రయాణంలో 3 జనరేషన్స్తో మీరు వర్క్ చేశారు. ఎలా సాధ్యమైంది అంటే, చాలామంది కూడా కాలంతో పరిగెత్తలేకపోతారు, ఎలా సాధ్యమైంది ఒక దర్శకరత్న దాసరి నారాయణరావుకి ఇది ఎలా సాధ్యమైంది? చాలామంది గొప్పవాళ్ళు ఉంటారు, చాలామంది సమర్థులు ఉంటారు, కానీ ఆ సమర్థుడికి గొప్పవాళ్ళకి అవకాశాలు దొరకడం ముఖ్యం. అవకాశాలు దొరికిన తర్వాత వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం, నిలబెట్టుకోవడం. సో కాలాన్ని బట్టి వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ, కాలం మారుతున్న కొద్దీ ఆ కాలంతో పాటు నేను కూడా మారుతూ ఈ 50 సంవత్సరాల నిలబెట్టుకుంటూ వచ్చా. దాసరి అంటే ఇండస్ట్రీలో ఒక వ్యక్తి కాదు, దాసరినే ఒక ఇండస్ట్రీ. చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఏంటి ప్రస్తుతం ఇండస్ట్రీ స్థితిగతులపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో స్థితి గతి రెండూ బాగుండలేదు. సక్సెస్ అనేది చాలా తక్కువైపోయింది. సక్సెస్ అనే దాంట్లో కూడా సినిమా ఫెయిల్యూర్ కంటే కాస్ట్ ఫెయిల్యూర్ ఎక్కువైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమా జులై అనే సినిమాని ఆంధ్రప్రదేశ్ రైట్స్ నేను తీసుకుని దాన్ని రిలీజ్ చేశాను. వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్, లాభం వచ్చింది, కొన్న వాళ్ళకి లాభం వచ్చింది, నిర్మాత కూడా కొంత ఓవర్ఫ్లో వచ్చింది. సో వెరీ హ్యాపీగా ఆ సినిమా సక్సెస్ఫుల్ ఫిల్మ్. అదే నిర్మాత అదే దర్శకుడితో అదే హీరోతో 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా తీశారు. ఓకే, దీని కాస్ట్ నాకు తెలిసినంత వరకు 65 కోట్లు 67 కోట్లు అయిందంటున్నారు. నేను కొన్నది 21.5 కోట్లు ఎంత కొన్నాం, 22 క్రోర్స్కు కొన్నాం. అంటే 3 రెట్లు పెరిగింది వితిన్ 3 ఇయర్స్. 3 రెట్లు కాస్ట్ పెరిగింది, అదే హీరో అదే డైరెక్టరు అదే నిర్మాత. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో సుమారు 40 కోట్లు ఎందువల్ల పెరిగింది? 40 కోట్లు ఎవరికి ఇస్తున్నా, ఎందుకు ఇస్తున్నా, అది క్వశ్చన్. పూర్వం ఏం చేసేవాళ్ళం అంటే, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఉన్న అందరి నిర్మాతల్ని కూర్చోబెట్టి, అలాగే వాళ్ళతో పాటు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు కూడా కూర్చోబెట్టి, ఏమిటి ఇలా ఉంది పరిస్థితి, మనం దీనికి ఏం చేయాలి అంటే ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అనుకున్నా కూడా అతని సినిమా ఎలా ఆడుతుంది అనేది పక్కన పెట్టి, ఇవ్వాలే వెళ్ళి, బాబు నీకు నేను 12 కోట్లు ఇస్తాను, 15 కోట్లు ఇస్తాను, 20 కోట్లు ఇస్తాను, నాకు సినిమా చేయండి, ఆయన ఎప్పుడు చేస్తాడో తెలియదు, డైరెక్టర్ ఎవరో తెలియదు, కథ ఏంటో తెలియదు. ఇందాక మీరు అన్నారు స్థితిగతులు బాగాలేదు అని, కాలంతో పాటు మారాలి, అవకాశాలను అందిపుచ్చుకుని కాలంతో మారాలని. కేవలం ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా బడ్జెట్ ఒకటే కారణమా, లేకపోతే వ్యక్తుల వ్యవహార శైలి ఇవన్నీ కూడా స్థితిగతులు బాగోపోవటానికి కారణం అనుకోవచ్చా? రెండోది కూడా.
వ్యక్తుల స్వభావాలు, వ్యక్తుల కాన్సన్ట్రేషన్, డెడికేషన్. ఇప్పుడు పూర్వం ఏఆర్ హీరో అయినా వాళ్ళు సినిమాలు కథలో ఇన్వాల్వ్మెంట్తో పాటు సినిమాకులో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండేది. అంటే వేలు పెట్టడం కాదు, సినిమా ఎలా తయారవుతుంది, సినిమా రిలీజ్ అవుతుందా, సినిమా రిలీజ్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకునేవారు. ఒక్కోసారి సినిమాకు ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు సహకరించేవారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాత పరిస్థితి ఏంటి? నిర్మాత అనేవాడు కేవలం క్యాషియర్లా మారిపోయాడు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో ఎంతవరకు ఏకీభవిస్తారు? ఇందాక మీరు బడ్జెట్ గురించి కూడా చెప్పారు. ఇప్పుడు పూర్వం కథలో ఇన్వాల్వ్మెంట్ ఉండేది నిర్మాతకి. కథలో తను కూర్చునేవాడు, కథలో కూర్చున్న తర్వాత క్యాస్టింగ్లో తను కూర్చునేవాడు. హీరోల దగ్గరికి వెళ్ళేవాడు, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళేవాడు, వాళ్ళతో మాట్లాడుకునేవాడు, వాళ్ళ రెమ్యూనరేషన్ మాట్లాడుకునేవాడు, షెడ్యూల్స్ వేయించుకునేవాడు, షూటింగ్ దగ్గర కూర్చొని చేయించుకునేవాడు. ఇది నిర్మాతకు అర్థం. నిర్మాతలు అందరూ అంతే అలాగే చేశారు. ఓకే. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఒక హీరోని కానీ ఒక డైరెక్టర్ని కానీ బుక్ చేసుకుంటున్నారు. డైరెక్టర్ని బుక్ చేసుకుంటే డైరెక్టరే హీరోని తీసుకొస్తాడు. ఒకవేళ హీరోకి అడ్వాన్స్ ఇస్తే హీరోయే డైరెక్టర్ని తీసుకొస్తాడు. ఇక వాళ్ళిద్దరిని తీసుకురాగానే ఇతని పని అయిపోయింది. ఇతను బ్యాంకులోంచి డ్రా చేస్తూ లేకపోతే క్యాష్ డ్రాలోంచి డ్రా చేస్తూ క్యాష్ ఇచ్చాడు అడ్వాన్స్. తర్వాత వాళ్ళిద్దరూ డిసైడ్ చేస్తారు ఇప్పుడు సినిమా అనేది ఏమిటి, కథ అనేది ఎవరు, మిగతా క్యాస్టింగ్ అనేది. వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్ ఇతను చూసుకుంటాడు. ఆ లిస్ట్ మళ్ళీ వాళ్ళ ప్రొడక్షన్లోనే వాళ్ళే ఉంటారు మనుషులు, వాళ్ళ ప్రొడక్షన్ మేనేజర్, వాళ్ళ టీము. ఆ టీం వెళ్ళి వాళ్ళందరూ సెలెక్ట్ చేస్తుంది, వీడికి ఇంత ఇవ్వాలి, వీడికి ఇంత ఇవ్వాలి, వీడికి ఇంత ఇవ్వాలి అంటారు, ఇది ఇచ్చుకుంటాడు. అంటే నిర్మాత మీద ఎవరి డామినేషన్ పెరిగిపోతుంది? దర్శకుడు డామినేషన్ పెరిగిపోతుందా లేకపోతే హీరో డామినేషన్ పెరుగుతుందా? ఎవరి డామినేషన్ పెరగట్లా, నిర్మాత అసమర్థత పెరుగుతుంది. ఇప్పుడు హీరో తప్పే ఉంది, అతని హీరో నిర్మాత ఇంటికి వచ్చి నేను చేస్తాను సినిమా అని అడగలేదుగా, మీరే చేసి పెట్టుకొని అడిగారు. అలాగే డైరెక్టర్ ఇంటికి వెళ్ళి మీరే అడిగారు, చేయండి 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 అని, మీ ఇష్టం మీరు ఎప్పుడు చేస్తే అప్పుడు చేయండి అని. సో డామినేషన్ ఏముంది ఆటోమేటిక్గా? ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూకి టైం ఇవ్వలేను అని చెప్పాను నేను. పర్లేదు సార్, మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మేము ఇంటర్వ్యూ పెట్టుకుంటామండి అన్నారు. మీరు పొద్దున 7 గంటలకు వచ్చారనుకోండి, మీరంటే మీరండి కాదు జనరల్ స్పీకింగ్, మీరు ఉదయం 7 గంటలకు వచ్చారనుకోండి, నా ఇష్టం, రాత్రి 7 గంటల దాకా మిమ్మల్ని కూర్చోబెట్టి 7 గంటలకు నేను చేస్తాను. దాన్ని మీరు నేను నిర్లక్ష్యం అంటే ఎట్లా, నా ప్రాబల్యం అంటే ఎట్లా? సో మోర్ దాన్ నిర్మాత అనేవాడు అసమర్థుడయ్యాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. రైట్. పరిస్థితిలో మార్పు రావాలంటే మొదట నిర్మాతే మారాలి. నిర్మాత మారాలి లేకపోతే కొత్త నిర్మాత రావాలి, కానీ సరైన నిర్మాత స్టడీ చేసుకుని రావాలి. కానీ అటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉంది, ఆ కొత్త వాళ్ళని రానిచ్చే పరిస్థితి. డబ్బుంటే ఎవడైనా నిర్మాత అయిపోవచ్చు. ఇప్పుడు డబ్బున్నవాడే నిర్మాత, నిర్మాత అనే పదం ఉన్నవాడు నిర్మాత కాదు. ఇదివరకు తెలివితేటలు సామర్థ్యం ఉంటే నిర్మాతకి డబ్బుతో పని లేదు, నిర్మాత అయ్యేవాడు. అలా అయిన నిర్మాతలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు డబ్బుంటే చాలు నిర్మాత ఉంటాడు, అంటే పెద్ద అడ్వాన్స్ ఇవ్వగలిగిన వాడు నిర్మాత. డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో కథ కథనం కంటే పంచ్ డైలాగ్స్ పైనే ఎక్కువగా సినిమా రన్ అయిపోతున్న సందర్భం మనం చూసాం. రైట్. ఈ అంటే ఏంటి, పంచ్ డైలాగ్స్తోనే పని కానిచ్చేయటాన్ని ఏ విధంగా చూస్తారు? ఇది ఎంతకాలం నిలబడుతుంది, లాంగ్ రన్లో ఎంతవరకు ఇది ఎక్కడ నిలబడింది అని అడుగుతున్నాను. పంచ్ డైలాగ్ వల్ల మాత్రమే ఫలానా సినిమా నిలబడింది అని మీరు ఒక సినిమా చెప్పండి, కొన్ని సినిమాలు చెప్పండి. ఏదో 1-2 సినిమాలు ఉండొచ్చు పంచ్ డైలాగుల వల్ల. ఒక్క పంచ్ డైలాగుల వల్ల సినిమా ఆడిస్తుంది అంటే, ఈ మధ్యకాలంలో సక్సెస్ అయిన సినిమాలు చెప్పండి. ఏం సక్సెస్ అయినాయి, ఎన్ని సక్సెస్లు ఉన్నాయి ఈ మధ్యకాలంలో? పలానా సినిమా నిర్మాతకు డబ్బులు వచ్చాయి, డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు వచ్చాయి, ఎగ్జిబ్యూటర్కి డబ్బులు వచ్చాయని చెప్పండి. ఓ అత్తారింటికి దారి పక్కన పెట్టండి. ఓకే. ఓ గబ్బర్ సింగ్ పక్కన పెట్టండి, ఓ రేసుపురం పక్కన పెట్టండి, అలా కొన్ని సినిమాలు పక్కన పెట్టండి.
నేను మిగతా సినిమాల గురించి అడుగుతున్నా. ఇది దిస్ ఇస్ ఏ డ్యూరేషన్ ఆఫ్ 2 ఇయర్స్ రైట్. ఇవన్నీ కూడా పంచ్ డైలాగ్స్ ఎక్కువగా ఉన్న సినిమాలే కదా దాసరి గారు. 3-4 కదా అవి, అవి కేవలం పంచ్ డైలాగుల వల్లే అట్లా. ఓకే, వాటిలో సబ్జెక్ట్ ఉంది, విషయం ఉంది, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఉంది, రిలీజ్ చేసిన టైం ఉంది, సో మెనీ ఆస్పెక్ట్స్ ఆర్ దేర్. కేవలం పంచ డైలాగు వాళ్ళే కాదు, పంచ డైలాగులు ఇవాళ కొత్తగా రాలే, పంచ డైలాగులు చాలా కాలం నుంచి ఉన్నాయి. రైట్. పంచ్ కోసం సీన్ తయారు చేయడం కరెక్ట్ కాదు. మోహన్ బాబు శివరంజన్లో నాకు డబ్బులు కావాలంటాడు, నా దగ్గర లేవు అంటుంది జీవిస్తా. తిరుపతిలో లడ్లు, సినిమా యాక్టర్ దగ్గర డబ్బులు లేవంటే ఎవరు నమ్ముతారు చెప్పు అంటాడు. అయితే పంచ్ డైలాగ్ ఇవాళ కొత్తగా వచ్చినాయి కాదు, ఇలాంటి డైలాగ్ ముందు నుంచి వస్తున్నాయి. అవి సినిమాని బట్టి, సీన్స్ని బట్టి వస్తాయి, క్యారెక్టర్ని బట్టి వస్తాయి. హీరో హీరోయిన్కి సంబంధించి చూస్తే కనుక రెమ్యునరేషన్ వైజ్ చాలా బడ్జెట్ పెరిగిపోతుంది. ఇటువంటి సిచ్యువేషన్స్లో తెలుగు ఈ సినిమా ఇండస్ట్రీ అసలు సగం డౌన్ అయిపోవటానికి ఈ రెమ్యునరేషన్స్ బడ్జెట్టే కారణం అని చెప్తూ ఉన్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి, మీ కామెంట్ ఏంటి? మీరు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు, మీరు వాళ్ళు కావాలని పెడుతున్నారు. సో హీరోలు ఏం తప్పలేదంటారా? ఏ డెఫినెట్గా తప్పలేదండి, వాళ్ళు వెంట పడుతున్నారు. మీరు వెంట పడుతున్నారు, నాకు సినిమా కావాలి. వాళ్ళు కూడా ఎవరు డబ్బు ఎక్కువస్తున్నారో వాళ్ళకే చేస్తున్నారు. ఒకవేళ పొరపాటుని మీరు ఎదుర్కొంటే ఇంకొకటి వచ్చి ఇంకో 2 కోట్లు ఎక్కువస్తున్నాడు. కాబట్టి మీరు క్యూలో వెనకబడిపోతారేమో అని ముందెడుతున్నారు. సో ఈ పరిస్థితుల్లో మార్పు రాదన్న నమ్మకం దాసరికుందా? రాకపోవచ్చు, పెరుగుటే విరుగుటే కొరకే కదా. రైట్. ఒక పక్క రాకపోవచ్చు అన్న అభిప్రాయం చెప్తున్నారు, మరో పక్క పెరుగుట విరుగుట కొరకే అని చెప్తున్నారు, ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇది ఎంతవరకు విడుతుందని అడిగిన, నువ్వు అడిగిన ప్రశ్నకి నా సమాధానం అది, విడుతుంది. ఎంతవరకు దీనికి మించి విడుతుంది, పెరిగిన తర్వాత విరుగుతుంది. దాసరి కామెంట్స్ కానీ లేకపోతే ఇతరత్ర చాలా సినీ పెద్దల కామెంట్స్ కానివ్వండి, సినీ ఇండస్ట్రీ కొంతమంది చేతుల్లో ఉండిపోతుంది. చాలా సందర్భాల్లో మీరు మాట్లాడిన సందర్భం కూడా ఉంది, అంటే సినీ ఇండస్ట్రీ కొంతమంది చేతుల్లో చిక్కుకుంది అని. రైట్ నౌ ఎలా ఉంది? అప్పటికంటే దౌర్భాగ్యంగా ఉంది. ఒకప్పుడు దాసరి అంటే కొత్త తరాన్ని తీసుకొచ్చిన దర్శకుడు, వాళ్ళని ఎంకరేజ్ చేసిన దర్శకుడు, కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్పై ఒక దర్శకరత్నగా మీ అభిప్రాయం? కామెడీ అని చెప్పి ఎగతాళి ఎటకారం అలవాటు చేసి హీరో అంటే మనకి ఒక గౌరవప్రదమైన రెస్పెక్టబుల్ కథానాయకుడు అనే కథానాయకుడిని ఎగతాళి చేసి ఏంటి బొక్క తొక్కేం కాదు ఏం బిగుతావు ఇలాంటి హీరోని చేసేసి, ఎగతాళి హీరోని చేసేసి ఎటకారం సినిమాలు తీయడం ప్రారంభించిన తర్వాత ఆ ఎటకారాన్ని కొంతకాలం జనం చూడటం మొదలుపెట్టారు. ఇలాంటి ఎటకారం ఎగతాళి సినిమాలు మేము చూడలేమని నిబద్ధతతో సినిమాలు చూసే లేడీస్, ఒక నడివయస్కులు, వాళ్ళందరూ టీవీకి ఫిక్స్ అయిపోయినారు ఇలాంటి సినిమాలు చూడలేక. చివరికి ఎటకారం ఎకిలితనం చూసేవాళ్ళు మాత్రమే మిగిలేరు. వాళ్ళే ఒకటో సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డేని, సెకండ్ డేని, థర్డ్ డేని విరగబడుతున్నారు, 4వ రోజు తర్వాత వాళ్ళు కనపడటం లేదు. సో మన గౌరవం మనమే తగ్గించుకుంటున్నాం, భస్మాసుర హస్తంలాగా సినీ ఇండస్ట్రీ తయారైంది. సో సెపరేట్ అయిపోయినాయి సెక్షన్స్, సెపరేట్ అయిపోయినాయి. లేడీస్ అనేవాళ్ళు థియేటర్లు కదా, అట్లా మంచి సినిమాలు చూడాలనుకునే ఒక వర్గం అసలు సినిమా థియేటర్ వైపు రాట్లా. ఓన్లీ ఎటకారం ఎగతాళితనం చూడడం కోసం వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తారు. రైట్.
తర్వాత సినీ ఇండస్ట్రీ దగ్గరికి మళ్ళీ వస్తే కనుక ఇటీవల జరిగిన మా ఎలక్షన్స్కి సంబంధించి మీ కామెంట్ ఏంటి? గతంలో ప్రజలకు ఏమన్నా సమస్యలు వస్తే కళామ తల్లి ముద్దుబిడ్డలందరూ ఒక స్టేజ్ పైనకు వచ్చి కలిసికట్టుగా సహాయం చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అదే సినీ పెద్దలు బుల్లి తెర మీదకి వచ్చి వాదులాడుకోవటం కానివ్వండి, ఆరోపణలు చేసుకోవటం కానివ్వండి, ఏంటి ఈ సిచ్యువేషన్కి సంబంధించి మీ కామెంట్స్ ఏంటి? నేను ఏకాభిప్రాయం కోసం ప్రయత్నం చేశాను, అహంకారం ఎక్కువ రోల్ ప్లే చేశాను, ఇక దాంతో నేను వదిలేశాను, దూరంగా ఉన్నాను. సో చివరికి ఏం గెలిచింది? అహంకారమే గెలిచిందంటారా, ఏది గెలిచిందంటారు? ఎందుకు అర్థమైపోయిందిగా మీకు. రైట్, అంటే ఎటువంటి ప్రయత్నాలు జరిగాయి? ఒక చుక్కానిలా ఉన్నారు మీరు సినీ ఇండస్ట్రీకి, అంటే ఎటువంటి ప్రయత్నాలు చేశారు, ఎవరు వినలేదు? వద్దు, దాని మీద డీటెయిల్కి వెళ్ళొద్దు, డీటెయిల్కి వెళ్ళి ఎందుకంటే నేను మిగతా వాళ్ళకి పత్రికలకు ఎక్కే అలవాటు నాకు లేదు, ఇది ఇంటర్వ్యూ కాబట్టి అంతవరకు చెప్పాను. మెజారిటీ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా గమనిస్తున్న అంశం, పవన్తో సినిమా ఎలా ఉండొచ్చు? అంటే ఇప్పుడే ఆ సినిమా గురించి నేను మాట్లాడితే బాగుండదు, ఎందుకంటే ఇప్పటికే దానికి ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంది ఆ సినిమా, ప్రత్యేకంగా ఊహిస్తున్నారు. డెఫినెట్గా మీ అందరి ఊహలకి ఏం కోరుకుంటున్నారో దాసనారాయణరావు పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో అలాగే ఉంటుంది. కథా కథనం గురించి కంటే కూడా ఎక్కువ మంది మెజారిటీ పవర్ స్టార్ని ఎలా చూపిస్తారు, ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు, ఒక పొలిటికల్ క్యారెక్టర్లో చూపిస్తారా లేకపోతే యాంగ్రీ యంగ్ మ్యాన్గా చూపిస్తారా, దాసరి ఎలా మోల్డ్ చేస్తారు అన్న ఆసక్తి నెలకొంది, కనీసం దాని గురించైనా ఒక క్లారిటీ. అంటే ఇప్పుడు దాని గురించి నేనేం చెప్పను, ఇప్పుడు చెప్తే రేపటి నుంచి ఎక్కడ చూసినా అదే వస్తుంది, కాబట్టి నా మనసులో ఉన్న పాత్ర వేరు, దాని గురించి మేము కూర్చున్న కథలు సిట్టింగ్స్లో ఉన్నాం, కొన్ని కథలు వింటున్నాం, కొన్ని తయారు చేస్తున్నాం, మొత్తానికి మీరు ఊహి ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో మాత్రం కనిపిస్తాడు. సో ఖచ్చితంగా మరో బొబ్బిలి పులి లాంటి క్యారెక్టర్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను చెప్పను, ఇలా ఉంటుంది అంటే మర్నాడేది ఒక దాని మీద ఒక ఆలోచన ప్రారంభమైపోతుంది. అంటే ఆలోచనలు ఎక్స్పెక్టేషన్స్ని బాగా పెంచేస్తాయన్న ఫార్ములా మీద మీరు మాట్లాడుతున్నారా? ఆలోచనలు పెంచకూడదని నా ఉద్దేశం. రైట్, అంటే మీరు అంచనాలు ఉంచితే చాలా ఇబ్బందులు ఉంటాయి. అనుకోకుండా మనం మీకు సత్కారం చేసామనుకోండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సత్కారం అని పిలిచి ఒక్క దండ మాత్రం వేసామనుకోండి, ఈ ఇంటర్వ్యూలు సత్కారం ఉన్నారు శాలిబోయ్ లేదేంట్రా అనుకుంటారు, అందుకని కొంచెం. రైట్, మీరు నిర్మాతగా ఉన్నారు, ఎందుకు డైరెక్ట్ చేయకూడదు పవన్ని? ఇది ఒక సగటు పవన్ అభిమాని యొక్క ప్రశ్న. అంటే యాక్చువల్గా పవన్ డైరెక్ట్ చేయమని అడిగాడు, మన ఇద్దరు కాంబినేషన్ చేద్దామని అడిగాడు. అతనికి ఇప్పటికీ కూడా మనసులో నేను డైరెక్ట్ చేయాలనే ఉంది, నేనే చేయాలని. కానీ నేనే అన్నాను, ఒక కొత్త యాంగిల్ వస్తుంది, కాదు సార్ మీరు చేస్తేనే బాగుంటుంది అని. నా ఉద్దేశం ఏంటంటే పవన్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు, నేను డైరెక్ట్ చేసి ఒకవేళ ఏమైనా చిన్న తేడా వచ్చిందనుకోండి, అతను సక్సెస్ఫుల్ రేంజ్లో ఉన్న మనిషిని నేను ఇబ్బంది పెట్టినవాడిని అవుతాను అని నాకు నేనే సెల్ఫ్ డిసిషన్ తీసుకున్నాను. ఓకే, కానీ అతనికి ఇష్టం లేదు, దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్. 150వ సినిమా చిరంజీవి చేయాలని ఎప్పటి నుంచో చాలా ఉత్సుకతగా ఉన్నారు, ఎందుకు దర్శకరత్న అటువంటి ప్రయత్నం చేయలేదు? చక్కగా బాగుంటుంది కదా కాంబినేషన్. దానికి చిరునవ్వే సమాధానమా? రైట్, అంటే మౌనం అర్ధాంగీకారం అని కూడా అంటారు, ఎలా అర్థం చేసుకోవాలి? మీరు ఎలా అర్థం చేసుకున్నా ఓకే నాకు. గతంలో మీరు ఒక సంచలనాత్మకం అనుకోండి లేకపోతే ఇంకేమన్నా అనుకోండి, ఒక సంచలనాత్మక కామెంట్ చేశారా ప్రకటన చేశారని అనుకుందాం, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ పవన్ కళ్యాణ్ ఒక స్టైల్ని క్రియేట్ చేశారన్నారు,
అంటే ఏంటి, ఈ మధ్యలో ఉన్నవారికి స్టైల్ లేదనుకోవాలా? మీరు కరెక్ట్గా ఫాలో కాలేదనుకుంటున్నా. చాలా కాలం వరకు ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు వారొక పద్ధతిలో ఒక స్టైల్లో వాళ్ళు ప్రయాణం చేశారు. తరువాత ఈ జనరేషన్లో పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక స్టైల్ ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని కొంతమంది ఫాలో అవుతూ వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం అర్జున్ తనకంటూ మరొక స్టైల్ తయారు చేసుకుని సక్సెస్ఫుల్గా వచ్చాడు అని చెప్తాం. దీంట్లో మిగతా వాళ్ళ పేరు రావాల్సిన అవసరం ఏముంది? అలా అనుకుంటే నేను ఎన్ని పేర్లు చెప్పాలి? కృష్ణ గారి పేరు చెప్పాలి, కృష్ణరాజు గారి పేరు చెప్పాలి, శోభన బాబు అతనికి కూడా ఒక స్టైల్ ఉంది, బాలకృష్ణ ఉన్నాడు, నాగార్జున ఉన్నాడు, మోహన్ బాబు ఉన్నాడు డిఫరెంట్ స్టైల్ చేసింది, చిరంజీవి ఉన్నాడు, మరి వీళ్ళందరినీ చెప్పాలి కదా. ఇప్పుడు శ్రీరామ అంటే బూతుగా తీసుకుంటే ఎట్లాగండి? నేను పేరు ఎత్తితే తప్పు, పేరు ఎత్తకపోయినా తప్పు అంటే ఎట్లా? ఏది తిరిగినా అలా అలా తీసుకొచ్చి ఆవు కదలాగా నన్ను తీసుకొచ్చి అక్కడ లింక్ చేస్తే ఎట్లా? ఏ సందర్భాన్ని బట్టి మాట్లాడతారు. ఇప్పుడు మీ టీవీకి వచ్చాను నేను, మీ టీవీ గురించి మాట్లాడుతూ ఉంటాను, మీ టీవీకి సంబంధించిన ఎవరినా ఒకళ్ళిద్దరు మాట్లాడతాను. 24 టీవీ ఛానల్స్ గురించి మాట్లాడమంటే ఎట్లా? సినీ జీవితం అత్యంత సంతృప్తికరం, మరి రాజకీయ జీవితం ఎటువంటి సంతృప్తినిచ్చింది దాసరి గారు? రాజకీయ జీవితం నాకు మంచి అనుభవం ఉంది, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చాయి. కానీ రాజకీయ జీవితమే కావాలనుకున్నది కాదు, ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఎప్పుడో చెప్పాను, మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. బలవంతంగా రాజీవ్ గాంధీ నన్ను తీసుకెడితే వెళ్ళింది. రాజకీయ జీవితం గురించి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అందుకోసమే మళ్ళీ మళ్ళీ చాలామంది ప్రయత్నాలు చేసినా కూడా నేను వెళ్ళదలుచుకోలేదు, నో అని చెప్పడం జరిగింది. రాజకీయ జీవితంలో కోల్ స్కామ్ మచ్చ నుంచి బయట పడగలన నమ్మకం ఎంతవరకు ఉంది? బయట పడగలని, బయట పడిపోయాం కదా, ఏముందని ఏముందని. కానీ సిబిఐ ఇంకా అభియోగాలు మోపుతోంది. అభియోగాలు ఏం మోపట్లే, ఇన్వెస్టిగేట్ చేసింది, మొత్తం అంతా జరిగింది. చివరికి సంస్థలో 2 కోట్ల రూపాయలు వచ్చాయని వాళ్ళ ఉద్దేశం, దానికి 2 క్రోర్స్ సీజ్ చేశారు సంస్థలో. దాసనారాయణ రావు ప్రమేయం లేదని తేల్చారు. పైగా అది కూడా కోర్టుకు వెళ్ళమన్నారు, ఆల్రెడీ కోర్టుకు పెడుతున్నాం. సో వాళ్ళ అభియోగం 2 కోట్లు, ఆ 2 కోట్ల అభియోగానికి వాళ్ళు అటాచ్మెంట్ ఇచ్చారు, ఆ అటాచ్మెంట్కి కోర్టుకు పెడుతున్నారు వీడు కంపెనీ. ఇంతవరకు అలాంటి అభియోగాలు నిర్ధారణ చేయలేకపోయారు. అదే అభియోగాలు ప్రధానమంత్రి మీద కూడా తీసుకొచ్చారు, అర్థమైందా? సో ఎలాంటి సంబంధం ఉంటుంది? ఒక ఎంఓఎస్కి ఎవరికి కోల్ బ్లాక్ అలాట్ చేసే అధికారం లేనప్పుడు దాసనారాయణ రావుకి ఏం సంబంధం ఉంటుంది? వాళ్ళు కొంత ఏదో చేయాలి కాబట్టి రాజకీయంగా ఆ మంత్రులు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదనే దానికోసం వాళ్ళు చేశారు. చేసిన దానికి ఇప్పుడు ఇంతవరకు ఏమీ సాధించలేకపోయారు. అంటే ఒక రాజకీయ నేతగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. సో ఇటువంటి సందర్భంలో అసలు ఏం జరిగింది దాసరి గారు, ఎందుకని ఇటువంటి ఆరోపణలు వచ్చాయి? ఇలాంటివి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఎక్కడో పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని, అవి జనరల్గా ఏంటంటే డిపార్ట్మెంట్లో పనిచేసే చిన్నవాళ్ళ మీదకి లాగుతూ ఉంటారు. ఇవి సహజంగా జరిగాయి. అంచేత రాజకీయాలకు ప్రిపేర్ అయినప్పుడు వీటికి కూడా ప్రిపేర్ కావాలి. ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుత రాజకీయాల గురించి నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. జనంలో మార్పు కోరుకున్నారు, ఆ మార్పు ప్రకారమే బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే ఒక రాజకీయ నేతగా, ఒక మంత్రిగా కూడా మీరు ఉన్నారు, ఇటువంటి సందర్భంలో రాజకీయాల పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పడానికి? నేను అది గతం గురించి మాట్లాడమంటే మాట్లాడతాను, కానీ వర్తమాన రాజకీయం గురించి నేను దూరంగా ఉన్నప్పుడు ఈ రాజకీయాల గురించి నేను ఎందుకు మాట్లాడాలి? కానీ మీరు అడుగుతా ఉన్నది వర్తమాన రాజకీయాల గురించి. వర్తమాన రాజకీయాల్లో నేను లేను, ఎందుకు మాట్లాడాలి? ఐ థింక్ ఐఎమ్ రైట్. సో పూర్తిగా తప్పుకున్నట్టేనా రాజకీయాల నుంచి? 200%. ఉదయం లాంటి పేపర్ మళ్ళీ రావాలని చెప్తూ ఉన్నారు, సో దానికి సంబంధించి ఆ ఆశ అయితే ఉంది, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. కానీ నాకే ఓపిక లేదు. అంటే ఇటు సినిమా, అటు ఉదయం,
రెండూ చేయాల్సినంత ఓపిక కనిపించడం లేదు. అంటే ముందు మనుషులు కనిపించడం లేదు. ఇదివరకు ఏమంటారు సైనికులు లాంటి మనుషులు ఉండేవారు. ఇప్పుడు కమిట్మెంటు తక్కువగా ఉంది, ఛానల్స్ ఎక్కువైపోయినాయి, మీడియా ఎక్కువైపోయింది. సో పంచుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళు తయారు చేసి తీసుకురావాలంటే అంత శక్తి అంత ఇది ఓపిక ఉండదు అనుకో. సో ఈ కారణాలన్నీ వెనక్కి లాగుతున్నాయనుకోవచ్చా? కావచ్చు, కావచ్చు. సో సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు, రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారన్నారు. సినీ రాజకీయ వారసులు ఎవరు దాసనారాయణరావుకి? నాకు వారసులు అంటూ ఎవరు లేరు. నా దర్శకుడిగా నేను పూరి జగన్నాథ్ వారసుడు వారసులు అని చెప్పాను. కారణం ఏంటంటే టైమింగ్లో సినిమా తీయడం, నిర్మాతను దృష్టిలో పెట్టుకోవడం, అనుకున్న రోజుల్లో సినిమా తీయడం, బడ్జెట్ కన్స్ట్రైన్ తెలియడం, ఇవి ఇంపార్టెంట్. పెద్ద సినిమాతో పాటు చిన్న సినిమా, ఎందుకంటే చిన్న సినిమా నుంచి స్టార్ట్ అయ్యాడు. నేను అలా అది చేస్తూ అతన్ని అభినందించాను. రాజకీయంగా నేను ఎవరిని చెప్పదలుచుకోలేదు. రాజకీయాల్లోకి నాబోటి వాళ్ళు ముఖ్యంగా కళాకారులు వెళ్ళడం అనవసరం అనిపిస్తుంది నాకు. అదే నేను అడ్వైజ్ చేస్తున్నాను. ఎందుకని ఫక్తి రాజకీయ నాయకులతో పోటీ పడటం కష్టం అంటారా? చాలా కష్టం, అది చాలా పెద్ద కాస్ట్లీ గేమ్. రైట్, థ్యాంక్ యూ దాసరి గారు. మరొకసారి మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎన్టీవీ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్.